ఫ్రెండ్స్, చాలా మంది మన సబ్స్క్రైబర్స్ వచ్చేసి వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది హ్యాక్ అయినట్టుంది బ్రో అని చెప్పేసి చాలా మందికి మెసేజ్ కామెంట్స్ అయితే చేస్తుంటారు కదా. అసలు మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది హ్యాక్ అయినప్పుడు ఎలా ఉంటుంది, అలాగే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది హ్యాక్ అవ్వకుండా ఉండడం కోసం ఎటువంటి సెట్టింగ్స్ అనేవి ఆన్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో వీడియో నచ్చేసి ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. సో మీ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒక లైక్ మాత్రమే. సో మీరు లైక్ చేసినట్లయితే సపోర్టింగ్ అయితే ఉంటుంది. ఇలా నేను చేతిలో మొబైల్ పట్టుకుని కొంచెం కష్టపడితే అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్, అది కూడా నా పొట్ట కోటి కోసమే నేను చేసేది. సో అది అర్థం చేసుకోండి, కొంచెం లైక్ చేసి వీడియోని పుషప్ అయితే ఇవ్వండి. కొత్త విషయంలో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. సబ్స్క్రైబ్ అనేది చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకన్ ఏదైతే ఉందో దాన్ని యాక్టివేట్లో అయితే పెట్టుకోండి. సో ఎవరైనా సపోర్టింగ్ చేయాలనిపిస్తే మాత్రం కొంచెం ఛానల్ మెంబర్షిప్ అనేది తీసుకొని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో కొంచెం సపోర్ట్ చేసినట్లయితే ట్రైపాడ్ మైక్ అనేది తీసుకొని కొంచెం కూర్చొని అయితే వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. నన్ను నిల్చొని చేయాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి మనం ఎలా చూసుకోవాలనేది అయితే చూపిస్తాను చూడండి. నేను ఇక్కడ ఇన్స్టాగ్రామ్ అనేది ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత కింద నా ఐకాన్ ఏదైతే కనిపించిందో దాని మీద ట్యాప్ చేసుకున్న తర్వాత పైన 3 లైన్స్ అయితే కనిపించింది కదా. సో దాని మీద ట్యాప్ చేసుకున్న తర్వాత సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ ఉంది కదా, సో దాని మీద అయితే ట్యాప్ చేసుకున్నాను. ట్యాప్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అకౌంట్ సెంటర్ ఉంది కదా, సో దాని మీద ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఏంటంటే మీ ప్రొఫైల్ అయితే కనిపిస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ ఉంది కదా, సో దాని మీద ట్యాప్ చేసుకున్నట్లయితే మీరు ఇన్స్టాగ్రామ్ స్టార్టింగ్లో రిజిస్టర్ చేస్తారు కదా, సో మెయిల్ ఐడి అండ్ మీకు రిజిస్టర్ మొబైల్ నెంబర్ అనేది, సో దానికి సంబంధించిన కాంటాక్ట్ ఇన్ఫోలు అయితే చూపిస్తుంది. ఇక్కడ నాది వచ్చేసి నా మెయిల్ ఐడి ఉంది, అలాగే రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ కూడా నాదే ఉంది. ఓకేనా, సో ఇక్కడ మీది ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే ఒకసారి పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ కనిపించింది కదా, సో దాని మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్న తర్వాత మీ ఇన్స్టాగ్రామ్ ఏదైతే ఉందో మీ మొబైల్లోనే ఉందా లేకుంటే వేరే డివైస్తో కూడా కనెక్ట్ అయ్యి ఉందా అనేది చెక్ చేసుకోవడం కోసం కింద మీకు వేర్ యూ లాగిన్ ఇన్ అని చెప్పేసి అయితే ఉంది కదా, సో ఇక్కడ వచ్చేసి మీరు ఏ మొబైల్లో లాగిన్ అయ్యారు. ఇక్కడ నాదేంటంటే ఫేస్బుక్ చూపిస్తుంది, అలాగే ఇన్స్టాగ్రామ్ అయితే చూపిస్తుంది. సో నేను ఇన్స్టాగ్రామ్లో వచ్చేసి ఫేస్బుక్తో లాగిన్ అయ్యాను కాబట్టి డైరెక్ట్ నాకు ఇదైతే చూపిస్తుంది. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ది ఏదైతే ఉందో దాని మీద ట్యాప్ చేసుకున్నట్లయితే టోటల్గా నాది 23 అయితే చూపిస్తుంది. ఇక్కడ వివో V7 అనేది కూడా మొబైల్ నాదే ఓల్డ్, సో ఇప్పుడు ప్రజెంట్ వివో V21 5G నేను వాడుతున్నది. సో ఒకవేళ మీది కాకుండా వేరే డివైజెస్ ఏమన్నా కనిపించాయనుకోండి, సో ఇక్కడ మీరేం చేస్తారంటే టోటల్గా ఇక్కడ సెలెక్ట్ డివైస్ టు లాగౌట్ అని ఉంది కదా, సో దాన్ని సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ ఆల్ అయితే పెట్టేసుకోండి. ఇక్కడ మీరు లాగౌట్ అని ఇచ్చినట్లయితే ప్రజెంట్ మీరు లాగిన్లో ఉన్నది లాగౌట్ అయితే అవ్వదన్నమాట. వేరే డివైజెస్ ఏవైతే ఉన్నాయో మీరు అనుమానిస్తున్నటువంటి డివైజెస్, సో వాటిలో వచ్చేసి మీకు అయితే కంప్లీట్గా లాగౌట్ అయితే అయిపోతుంది ఇక్కడ లాగౌట్ ఇచ్చినట్లయితే. ఓకేనా, ఈ విధంగా మీరైతే చేసుకోవాలి వేర్ యు ఆర్ లాగిన్ అని చెప్పేసింది కదా, సో దాంట్లో చేయాల్సిన పని అయితే అదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే దాని కిందనే లాగిన్ అలర్ట్స్ ఉంది కదా, సో దాన్ని అయితే ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్న తర్వాత లాగిన్ అలర్ట్స్లో కింద మీరు మళ్ళీ ఇన్స్టాగ్రామ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాగిన్ అలర్ట్స్ అనేవి రైట్ టిప్ మార్క్ అంటే ఎనేబుల్ అయ్యి ఉందా లేదా అనేది అయితే చెక్ చేసుకోండి. ఇక్కడ నాది రైట్ టిప్ మార్క్ బ్లూ కలర్లో అయితే కనిపిస్తుంది కదా, సో ఇదైతే కంప్లీట్గా అయితే మీకు కూడా ఉండాలన్నమాట, కంపల్సరీ ఉండాలి ఇది. ఇది లేదు అనుకుంటే మాత్రం ఇక్కడ మీకు లాగిన్ అలర్ట్ అనేది లేదన్నమాట, వేరే వాళ్ళు ఎవరన్నా లాగిన్ అయినా కూడా మీకు అయితే ఎటువంటి అలర్ట్ అయితే రాదు. ఓకేనా, ఇక్కడ అది పెట్టేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఒకసారి బ్యాక్ వచ్చినట్లయితే ఇక్కడ మీకు వచ్చేసి ఏంటంటే అన్నీ ఇక్కడే పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీలోనే ఉన్నాయన్నమాట, నేను చెప్పేవన్నీ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే చాలామంది పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోరన్నమాట, సో ఇక్కడ నేను ఎలా చెక్ చేసుకోవాలైతే చూపించాను కదా. దాంతోపాటు ఇక్కడ పాస్వర్డ్ అనేది మ్యాక్సిమం మీరు స్టార్టింగ్లో పెట్టినటువంటి ఏదో చిన్న పాస్వర్డ్ ఉంటుంది కదా అది కాకుండా కొత్త పాస్వర్డ్ అయితే పెట్టేసుకోండి పెద్దది. ఇక్కడ కరెంట్ పాస్వర్డ్ ఉంది కదా, సో ఇది వచ్చేసి మీరు ప్రస్తుతం పెట్టుకున్న పాస్వర్డ్ ఏదైతే ఉందో అదైతే ఇచ్చేసుకోండి. అండ్ న్యూ పాస్వర్డ్ రీటైప్ పాస్వర్డ్ ఏదైతే ఉందో అది ఇచ్చేసి చేంజ్ పాస్వర్డ్ దాని మీద అయితే ట్యాప్ చేసుకోండి. సో చాలామంది ఇంకా ఓల్డ్ పాస్వర్డ్ చిన్నది ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ కానీ మొబైల్ నెంబర్ కానీ ఇలాంటివి యూస్ చేస్తుంటారు కదా, సో అది కాకుండా కొత్తది ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఫైనల్గా ఏంటంటే మీకు 2-ఫ్యాక్టర్ అథెంటికేషన్, అదే మనకు 2-స్టెప్ వెరిఫికేషన్ ఏదో సంథింగ్ ఉంటుంది కదా మన జీమెయిల్ ఐడికి సంబంధించి, సో దీనైతే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇన్స్టాగ్రామ్ అనేది యాక్టివేట్ చేసుకోండి, అంటే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూస్ యువర్ సెక్యూరిటీ మెథడ్ అన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే టెక్స్ట్ మెసేజ్ SMS ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అయితే ఇచ్చేయండి.
సో ఈ మెసేజ్ రావాలి అంటే మాత్రం ఒకటి మీ దగ్గర ఈ మొబైల్ నెంబర్ అనేది ఉండాలి. చాలామంది ఏంటంటే ఎప్పుడో ఓల్డ్ నెంబర్ అయితే ఇచ్చి ఉంటారు కదా, సో ఆ నెంబర్ కాకుండా కొత్త నెంబర్ అనేది యాడ్ చేసుకోండి మీ దగ్గర ఉన్నది, లేదంటే మాత్రం ఆ మెసేజ్ ఏదైతే ఉందో వేరే మొబైల్కి అయితే వెళ్ళిపోతుంది. అలాగే ఇక్కడ మీరు లాగిన్ అవ్వడానికి అయితే ఉండదన్నమాట. ఏదైతే మనం ఇప్పుడు చేస్తున్నామో టూ స్టెప్ వెరిఫికేషన్ అనేది ఇది యాక్టివేట్ అయితే అవ్వదు. ఓకేనా? సో ఈ విధంగా అయితే మీరు ఈ పనులు అయితే చేసుకోండి. మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది హ్యాక్ అయిందా లేదా అనేది తెలుసుకోవచ్చు. అలాగే టూ స్టెప్ వెరిఫికేషన్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మీకు ఎవరైనా మీ అకౌంట్ని లాగిన్ అవ్వడానికి ట్రై చేసినప్పుడు వెంటనే మీకు ఒక మెసేజ్ అయితే వచ్చేస్తుంది. సో ఆ పాస్వర్డ్ వచ్చిన 6-డిజిట్ పాస్వర్డ్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేస్తే తప్ప వాళ్ళు లాగిన్ అయితే అవ్వలేరన్నమాట. ఓకేనా? సో ఈ విధంగా అయితే మీరు మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ప్రొటెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను ఎలా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది హ్యాక్ అయినప్పుడు తెలుసుకోవాలి, అలాగే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది హ్యాక్ అవ్వకుండా ఉండడం కోసం ఏ సెట్టింగ్స్ అనేవి ఎనేబుల్ చేసుకోవాలనేది. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి, మరి మీకైతే వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి. అలాగే కొత్త క్వశ్చన్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి.